ప్రధాన శీర్షికలకు స్వాగతం. ముందుగా ప్రధాన దినపత్రికల్లోని ప్రధాన శీర్షికలు చూసుకున్నట్లయితే ముందుగా ఈనాడుపై ఫోకస్ ఇద్దాం. 14 నుంచి దేశవ్యాప్తంగా ఆందోళన, కేంద్ర ప్రతిపాదనకు రైతుల తిరస్కారం, మద్దతు ధరకు చట్టబద్ధత ఎక్కడ అంటూ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన పత్రాన్ని మీడియాకు రైతులకు చూపెడుతున్న రైతు సంఘ నాయకులు అంటూ ఈనాడు ఫోకస్ చేసింది. రైతుల సమస్యలపై ఈనాడు ఫోకస్ చేసింది. అండ్ నెక్స్ట్, నేరుగా ఆన్లైన్ లో నమోదు, కోవిడ్ టీకా పొందడానికి వెసులుబాటు, జనవరి 2వ వారంలో అందుబాటులోకి టీకా అంటూ ఈనాడు ఫోకస్ చేసింది. అండ్ ఇదే వార్తలో నమస్తే తెలంగాణ కూడా టీకా భాగ్యం, టీకా భాగ్యం కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధన తయారీ ఉత్పత్తులపై హైదరాబాద్ కు అభినందన చెప్తూ 33% వ్యాక్సిన్ ఉత్పత్తి హైదరాబాద్ లోనే అనే వార్తను కూడా నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. మరో ప్రధాన శీర్షిక, రంభీ జాగ్రత్త సుమి, ఆన్లైన్ జూదంలో నష్టపోయిన యువత అంటూ అప్పుల పాలై ఆస్తులు కోల్పోయిన వ్యాపారులు, రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు మోసగాళ్లను జైలుకు పంపే దిశగా సన్నాహాలు అంటూ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. మరో ప్రధాన శీర్షిక, మయూరి సోయగం కమల వికాసం, కొత్త పార్లమెంట్ భవనానికి నేడు మోడీ శంకుస్థాపన అనే వార్తను ఈనాడు ఫోకస్ చేసింది. ఇండికే పార్సెల్, ఆర్టీసీ కార్గో మరో అడుగు నేటి నుంచి హైదరాబాద్ లో అమలు. ఇక దానికి సంబంధించిన దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంటికే పార్సెల్లు, ఆర్టీసీ కార్గో అడుగులు వేస్తుంది అంటూ వార్తలు ఈనాడు హైలైట్ చేసింది. సెంట్రల్ విష్ణా గర్వకారణం, కొత్త పార్లమెంట్ దేశ ప్రతిష్టకు చిహ్నం, ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ, నూతన పార్లమెంట్ భవన సముదాయానికి నేడు శంకుస్థాపన చేయనున్నాడు అని నమస్తే తెలంగాణ వార్తను హైలైట్ చేసింది. మరో ప్రధాన వార్తగా, ప్రధాన శీర్షికగా, సిద్దిపేటలో తెలంగాణ భవన్, జిల్లాలో ఇది మొట్టమొదటి టీఆర్ఎస్ కార్యాలయం, నేడు ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎం కేసీఆర్ ప్రారంభించిన సిద్దిపేట తెలంగాణ భవన్ అనే దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ నర్సాపూర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రారంభోత్సవానికి 144 మంది లబ్ధిదారులకు సామూహిక గృహ ప్రవేశాలు, డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ అంటూ నమస్తే తెలంగాణ ఈ వార్తను హైలైట్ గా నిలిచింది. ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే నేరేడుమెట్లలో టీఆర్ఎస్ గెలుపు, 668 ఓట్ల తేడాతో బీజేపీపై విజయం, హైకోర్టులో ఆదేశాలతో 544 ఓట్ల లెక్కింపు అంటూ వార్తను ఆంధ్రజ్యోతి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. మరో ప్రధాన శీర్షికగా, రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్, 3 రోజుల పాటు పర్యటన, ప్రధాని అపాయింట్మెంట్ కోసం కోరిన సీఎంఓ, పలువురు కేంద్ర మంత్రులను కలిపే అవకాశం, టీఆర్ఎస్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన, నేడు సిద్దిపేటకు సీఎం, పలు ప్రారంభోత్సవాలు, పలు డిగ్రీ కాలేజీలో ఆవరణలో బహిరంగ సభ అంటూ ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. మరో ప్రధాన శీర్షికగా, 14 నుంచి రిజిస్ట్రేషన్లు, మళ్లీ పాత సాఫ్ట్వేర్ ద్వారాలోనే ప్రారంభం, ఈసారి స్లబ్ బుకింగ్ చేసుకోవాలంటే ప్రారంభం తేదీపై నేడు రేపో ప్రకటన, బడా కార్పొరేటర్లపై వార్, అంబానీ అదానీ గ్రూప్ ఉత్పత్తుల బహిష్కరణ, రిలయన్స్ జియో అన్నింటినీ బహిష్కరించాలి అంటూ ఆంధ్రజ్యోతి ప్రధానంగా ఈ వార్తను ప్రచురించింది. మరో వార్త, అమిన్పూర్ చెరువులపై అక్రమ కట్టడాలు 881, 561 కట్టడాలను నోటీసులు జారీ, మిగతా వాటికి త్వరలోనే నోటీసులు ఇస్తాం, 12 చెరువుల్లోని నిర్మాణాలను కూల్చేస్తాం అంటూ ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TS24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక.